ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. బీఎస్సీపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ వాయిదా తీర్మానం ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీంతో వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు. అయితే వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియా అరెస్టులపై చర్చ చేపట్టాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలను స్పీకర్ సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినా సరే వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై చర్చించాలని ఎమ్మెల్సీ బొత్స డిమాండ్ చేశారు. దీంతో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సమాధానమిచ్చారు. కానీ వేరే ఫార్మాట్లో రావాలని యనమల సూచించారు. అయినా సరే వైసీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభను కాసేపు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటి వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత అది చైర్మన్ గారి ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు వేరే ఫార్మాట్లో రండి, వాళ్ళు చర్చించే సిద్ధంగా ఉన్నారన్నారు. ఎలా చేద్దాం? ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, మాట్లాడలేకపోతే అలాయా అదండి. వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మాట్ లో రమ్మనండి. వాయిదా తీర్మానం అయింది కాబట్టి, వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మాట్ లో రమ్మనండి. మేము సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మాట్ లో రండి, ఇప్పుడు రండి. మీరు వేరే ఫార్మాట్ లో